ల్యాండ్ వివాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీజీ వెంకటేష్ ఈ వివాదానికి సంబంధించి స్పందించారు నేను లక్షద్వీప్ లో ఉండగా భూ వివాదం వార్త వచ్చింది మొదట ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు అన్న టీజీ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం నా పేరు పెట్టారని ప్రశ్నిస్తున్నారు ఆ భూమికి తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు భూమి విషయంలో రెండు వర్గాల మధ్య చాలా కాలంగా గొడవ నడుస్తోందన్నారు టీజీ విశ్వప్రసాద్ నాకు దూరపు బంధువని క్లారిటీ ఇచ్చారు టీజీ అనే పేరుతో చాలా మంది ఉంటారని అంత మాత్రాన టీజీ విశ్వప్రసాద్ తో అన్ని విషయాల్లో సంబంధం ఉంటుంది అనేది సరికాదన్నారు ఈ వివాదంలో నాకు సంబంధమే లేదని టీజీ విశ్వప్రసాదే క్లారిటీ ఇచ్చాడని గుర్తు చేశారు టీజీ విశ్వప్రసాద్ ఏపీ జెమ్స్ ప్రాపర్టీ మీద దురాక్రమణ జరిగిందని ఒక కేసు పెట్టడం జరిగింది అప్పుడు ఎఫ్ఐఆర్ లో టీజీ వెంకటేష్ పేరు లేదు కానీ నెక్స్ట్ డే 18వ తారీఖున రిమైండర్ లో టీజీ వెంకటేష్ పేరు కనబడటం జరిగింది ప్రాబబ్లీ ఈ రెండు గ్రూపులు అంటే చాలా సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నారు ఆస్తి కోసం బంజారా హిల్స్ లోని ఆస్తి కోసం అది నాకు ఎలాంటి సంబంధం లేదు ఎప్పుడూ నాకు ఆ సబ్జెక్ట్ కూడా ఎవరు డిస్కస్ చేయలేదు ఇది సబ్జెక్ట్ వచ్చేప్పటికి విశ్వప్రసాద్ టీజీ విఏ వస్తుంది నాది టీజీ విఏ అని వస్తుంది మరి మా గ్రాండ్ ఫాదర్ కజిన్ గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళంతా ఇట్లా ఒక వేల మంది ఉంటారు టీజీ అనేవాళ్ళు ఆదో నుంచి వచ్చిన వాళ్ళు సో అంత మాత్రాన టీజీవి విశ్వప్రసాద్కు టీజీ వెంకటేష్కు సంబంధాలు అన్నిట్లో ఉంటాయనటం అది అవివేకమవుతుంది నేను బెంగళూరుకు నిన్ననే రావటం జరిగింది సో నేను అన్ని క్లారిటీగా ఈవినింగ్ నా మీటింగ్ ఏది ఇవన్నీ కొద్దిగా చూడటం జరిగింది మరి ఇంత లోపల జెమ్స్ ఏపీ జెమ్స్ వాళ్ళు కేసు పెట్టినప్పుడు నా పేరు లేదు మరి వాళ్ళు రీజాయిండర్ కూడా ఇచ్చారు టీజీ వెంకటేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు ఈ కేసులో ఎప్పుడు ఈ వివాదంలో ఆయన జోక్యం చేసుకోలేదని పోలీసుకు లెటర్ కూడా ఇచ్చారు ఇక సమస్యలు లేదు